Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదేళ్లలో 11 మంది ఈవోలు అసలు దుర్గ గుడిలో ఏం జరుగుతోంది? అమ్మలగన్న అమ్మ బెజవాడ కనక దుర్గమ్మ. దుర్గమ్మను ఒకసారి దర్శిస్తే పుణ్యం దక్కుతుందని భక్తులు భావిస్తారు. దుర్గమ్మ సేవలతో నిత్యం తరిస్తారు. భక్తులకు ఏమో గాని అధికారులకు మాత్రం దుర్గ గుడి కలిసి రావడం లేదనే చెప్పాలి. ఇక్కడికి వచ్చిన ఏ ఈవో కూడా పట్టుమని రెండేళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. గత 10 ఏళ్లలో ఏకంగా 11 మంది ఈవోలు మారారు. ఏడాది దాటి 2-3 నెలలయ్యేసరికి ఏదో వివాదం ఈవోలను చుట్టుముడుతోంది. దీంతో వారిపై బదిలీ వేటు పడుతోంది. ఇక్కడికి వచ్చిన ఈవోల్లో ఒక్కరు కూడా 2 దసరా పండుగలు నిర్వహించలేదంటే అతిశయోక్తి కాదు. గత 6 ఏళ్లలో ఏకంగా 7 ఈవోలు మారారు. వచ్చిన ప్రతి ఒక్కరూ వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం, అక్కడి నుంచి వెళ్లిపోవడం జరుగుతోంది. 2015లో దుర్గగుడి ఈవోగా వచ్చిన నరసింగరావుకు ఉద్యోగులకు మధ్య వివాదం రేగింది. ఏకంగా ఓ అర్చకుడు ఆత్మహత్య యత్నం చేయడం, ఉద్యోగులంతా ఈవోకు వ్యతిరేకంగా ఇంద్రకీలాద్రిపై ఆందోళనకు దిగడంతో ఆయన్ని బదిలీ చేశారు. నరసింగరావు తర్వాత ఆలయానికి ఈవోగా ఐఏఎస్ అధికారి సూర్యకుమార్ని నియమించారు. అయితే సూర్యకుమారి హయాంలో అంతా బాగానే ఉన్నా ఆలయంలో క్షుద్ర పూజలు జరిగాయనే ఆరోపణలు కలకలం రేపాయి. ఇదే సమయంలో పాలక మండలితో వివాదాలు రావడంతో సూర్యకుమారిని బదిలీ చేయాల్సి వచ్చింది. సూర్యకుమారి తర్వాత దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధను ఇన్ఛార్జ్ ఈవోగా నియమించగా కొన్నాళ్ల తర్వాత ఎం పద్మ ఈవోగా వచ్చారు. అయితే అమ్మవారికి భక్తులు సమర్పించిన ఖరీదైన పట్టుచీర మాయమవడం, పాలక మండలి సభ్యురాలిపైనే ఆరోపణలు రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ఈ వ్యవహారంతో పద్మను బదిలీ చేయాల్సి వచ్చింది. ఆమె తరువాత ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించింది ప్రభుత్వం. కొన్నాళ్లపాటు ఎలాంటి వివాదాలు రాలేదు. అయితే చీరల కౌంటర్లో ఓ ఉద్యోగి ఏకంగా 70 లక్షల స్కామ్ చేయడంతో వివాదం రేగింది. దీంతో ఆమె కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత ఈవోగా సురేష్ బాబును ప్రభుత్వం నియమించింది. గతంలో ఏ ఈవోను చుట్టుముట్టనన్ని వివాదాలు సురేష్ బాబును చుట్టుముట్టాయి. ఆలయంలో సెక్యూరిటీ, శానిటైజేషన్ టెండర్లు, సరుకుల కొనుగోళ్లు, అన్నదాన విరాళాలు, చీరల కౌంటర్లలో అవకతవకలు, అమ్మవారి ఆస్తుల రిజిస్టర్ నిర్వహించకపోవడం లాంటి వివాదాలు రేగాయి. ఈవో సురేష్ బాబు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఏకంగా ఏసీబీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో ఆయన్ని బదిలీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఆదేశాలను ఉపసంహరించుకుని దేవాదాయ శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దుర్గగుడికి 2010లో విజయకుమార్ ఈవోగా వచ్చారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత రఘునాథ్, ప్రభాకర్, త్రినాథరావు, నరసింగరావు ఈవోలుగా పనిచేశారు. ఆ తర్వాత దుర్గగుడి స్థాయిని పెంచిన ప్రభుత్వం ఐఏఎస్ అధికారులే ఈవోలుగా ఉంటారని తెలిపింది. ఈ మేరకు వరుసగా 4 ఐఏఎస్ అధికారులను ఈవోలుగా నియమించింది. ఐఆర్ఎస్ అధికారానికి కూడా ఈవో బాధ్యతలు అప్పగించింది. వీరంతా ఈవోలుగా పనిచేసిన సమయంలో అవినీతి ఆరోపణలు రాలేదు. ఇతర వివాదాల కారణంగానే ఐఏఎస్ హోదా ఈవోలు బదిలీ అయ్యారు. అయితే వీరి తర్వాత సురేష్ బాబును ఈవోగా నియమించిన ప్రభుత్వం ఐఏఎస్ ఈవో పద్ధతిని మార్చేసింది. ఇన్ఛార్జ్ డెప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న సురేష్ బాబును ఈవోగా నియమించారు. ఆ తర్వాత ఆయనకు ఆర్జేసీగా కూడా ప్రమోషన్ ఇచ్చారు. అయితే సురేష్ బాబు నియామకమే అక్రమమని ప్రతిపక్షాలు ఆరోపణలు కూడా చేశాయి. ఆయన చేసిన అక్రమాల వెనుక మంత్రి హస్తం ఉందని కూడా విమర్శించాయి.